దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము మార్చి పద్నాలుగు చదువుచున్నాను నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొనియుడి యోహాన్ స్వార్త పన్నెండవ అధ్యాయము ఏడవ వచనము యోహాన్ సువార్త పన్నెండవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు బేతనీకు మూడవసారి వెళ్ళినట్లు చూచుచున్నాము ఆ సమయంలోందే మరియ విలువైన అచ్చ జటామాంసి అత్తరు ఏసి యొక్క పాదములకు పూసెను ఇల్లంతయు వాసనతో నిండి త్రోవను పోవారు సహితము సువాసనను పొందిరి ఆ విధముగానే మన క్రైస్తవ వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితములు ఉండవలను మన ప్రక్కన పోవారు కూడా ప్రభు యొక్క మాధుర్యమును మన ద్వారా అనుభవించవలను గృహము అను పదము సమాధానము సంతోషము మరియు విజయమును గుర్చి బోధించుచున్నది మరియా మార్త లాజరుల గృహము మొదట ప్రతిదినము దుఃఖముతోనూ అవిశ్వాసము సనుగులతోనూ నిండి ఉండెను అయితే ఇప్పుడు సమాధానము సంతోషము విజయములతో నిండి ఉన్నది మనము కూడా తిరిగి జన్మించక మునుపు దుఃఖసహితమైన గృహముగా ఉంటుంది మన జీవితములు పతనములతోనూ తొట్టుపాటులతోనూ నిండి యోహాన్ సువార్త పదకొండవ అధ్యాయంలో ఉన్న వేతనియవలె ఉండెను యేసుక్రీస్తు ప్రభువు యొక్క శక్తి ఈ కుటుంబంలోనికి వచ్చినప్పుడు ఆ గృహము సంపూర్ణమైన సమాధానంతోను సంతోషముతోనూ సహవాసముతోనూ ఆరాధనతోనూ విజయముతోనూ నిండెను ముగింపు మాటలు నేటిదిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమెను